హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక మంచి నోటిఫికేషన్ విడుదలైంది డిసిసిబి బ్యాంక్స్ నందు అంటే డిసిసిబి అంటే కన డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ నందు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వీటినే అగ్రికల్చర్ బ్యాంక్స్ అనేసి కూడా పిలుస్తూ ఉంటారనమాట టోటల్గా రెండు రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తెలుగు చదవడం రాయడం మాట్లాడడం తెలిసి ఉండాల్సింది అయితే ఉంటుంది రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటున్నా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ది కృష్ణా డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి విడుదల కావడం జరిగింది వేటి కొరకు అంటకైనా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం అలాగే స్టాఫ్ అసిస్టెంట్ అంటే క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కదా మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఈ ఉద్యోగాలకి కేవలం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కేవలం లోకల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలనేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అయితే మిగతా జిల్లాల వాళ్ళు ఆ జిల్లాల్లో విడుదల చేసేటటువంటి నోటిఫికేషన్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట వేరే జిల్లాలకు సంబంధించి ఏ మిగతా జిల్లాల్లో డిసిసి బ్యాంక్స్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది అనమాట ప్రస్తుతానికైతే కృష్ణా జిల్లా నుంచి మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది ఇక పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే టోటల్గా నూట పద్దెనిమిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిలో నూరు పోస్టులు వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి మహిళా అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు అనమాట మహిళలకు వచ్చేందుకు తొమ్మిది పోస్టులని రిజర్వ్ చేయడం జరిగింది కేటగిరీల వారిగా పోస్టుల వివరాలను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓసీ అభ్యర్థులకి అన్ని ఎస్సీ అభ్యర్థులకి ఎన్ని ఎస్టీ అభ్యర్థులకి అన్ని బీసీఏ బీసీబీ ఈ పద్ధతిలో కేటగిరీల వారిగా పోస్టుల వివరాలను అయితే ఇక్కడ పేర్కొన్నారు ఫ్రెండ్స్ కావాలంటే వాటిని చూ చూడొచ్చు ఇవి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనమాట ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అలాగే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే టోటల్గా డెబ్బై రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీల వారికి పోస్టుల వివరాలన్నీ క్లియర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది అన్ని కేటగిరీల వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మహిళా అభ్యర్థులకి ఇరవై ఆరు పోస్టులని రిజర్వ్ చేశారు ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే కనుక అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నెలకి ముప్పై మూడు వేల రూపాయల శాలరీ ఉంటుంది అన్ని ఎలవెన్స్ కలుపుకొనేసి ముప్పై మూడు వేల రూపాయల శాలరీ ఉంటుంది అదేవిధంగా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకేమో నెలకి శాలరీ ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంటుందనమాట తర్వాత ఏజ్ ఎంత ఉండాలంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేసి ఇవ్వడం జరిగింది అంటే ఇంగ్లీష్పై పట్టు ఉండాల్సింది ఉంటుంది అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలుగుపై పట్టు కూడా ఉండాల్సింది ఉంటుంది అనమాట అంటే తెలుగు చదవడం రాయడం మాట్లాడడం తెలిసి ఉండాల్సింది ఉంటుంది అనమాట కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఖచ్చితంగా చెప్పాలంటే డిగ్రీ అర్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారన్నమాట అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కదా అప్లికేషన్ ఫీజు ఇక వీటిని బ్యాంక్ ఛార్జెస్ అనేసి కూడా అంటారనమాట ఎస్సీ ఎస్టీ పీసీ మన అభ్యర్థులు ఏడు వందల ఎనిమిది రూపాయల ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట ఆన్లైన్ పేమెంటు తర్వాత ఓసీ అభ్యర్థులు ఓబీసీ అయితే అప్లికేషన్ ఫీజు ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ టోటల్గా కలుపుకొనేసి ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట ఆన్లైన్ పేమెంటు అర్థమైంది కదా ఎస్సీ ఎస్టీ అయితే ఏడు వందల ఎనిమిది ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు అయితే కన్నా ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయల ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే గన అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లోకి వచ్చేసి ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట మొత్తం వంద మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది అలాగే పన్నెండు పాయింట్ ఐదు మార్కులకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారనమాట ఇంటర్వ్యూకి కేవలం పన్నెండు పాయింట్ ఐదు మార్కులు మాత్రమే కేటాయించడం జరిగింది ఈ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే వంద మార్కులకి సిలబస్ ఏముంటుందంటే రీజనింగ్ న్యూమిరికల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు టోటల్గా వంద ప్రశ్నలు అడుగుతారు వంద మార్కులు ఒక గంట సమయం అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్లని వచ్చేసి కేవలం రాత పరీక్ష ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వంద మార్కులకు ఉంటుందన్నమాట వంద ప్రశ్నలు ఇస్తారు వంద మార్కులు సిలబస్ సేమ్ ఉంటుంది రీజనింగ్ న్యూమెరికల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే కృష్ణా జిల్లాలో విజయవాడలో అలాగే మచిలీపట్నంలో అలాగే గుడ్లవల్లేరు గుడ్లవల్లేరు అగిరిపల్లి మైలవరం పెడన ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై ఈ ఉద్యోగాలకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు అట్టుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ డిచార్జ్ చూడండి www.krishnadccb.com డాట్ కృష్ణ డీసీసీబీ డాట్ కామ్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చివరి తేదీ వచ్చేసి జనవరి ముప్పై ఒకటవ తారీఖు అనమాట ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజు ఆన్లైన్లో పేమెంట్ చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మరిన్ని వివరాలకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి